వినాయక చవితి శుభాకాంక్షలు. మన హిందూ పండుగలను గమనించినట్లయితే ప్రతి పండుగలోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది. బాహ్యానికి అందరూ కలుసుకోవడం ఆనందించడం ఉన్నప్పటికీ కూడా ఆ పండుగలోని అంతరార్థాన్ని గ్రహించి జరుపుకున్నట్లయితే గన ఎంతో మేలుగా ఉంటుందని నా ఉద్దేశం. ఈరోజు వినాయక చవితికి సంబంధించినటువంటి ఆ పండుగలో ఏ విషయాలు మనం నేర్చుకోవాలో ఏ విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవాలో మనం మాట్లాడుకుందాం. వినాయకుని యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే వినాయకుని జన్మానికి సంబంధించినటువంటి కథలు అందరికీ తెలిసినవే. అందులో ప్రాచుర్యం పొందినటువంటిది ఏంటి అంటే గజాసురుణ్ణి సంహరించినటువంటి పరమశివుడు కైలాసానికి తిరిగి వస్తున్నాడని తెలుసుకుని ఆనందంతో పార్వతీదేవి స్నానానికి వెళుతూ గంధపు పిండితో బొమ్మను చేయడం, ఆ బొమ్మకి ప్రాణం పోసి బాలుడిగా తయారు చేయడం, ఆ బాలుణ్ణి స్నానాల గదికి కాపలాగా ఉంచడం అన్నది అందరికీ తెలిసినటువంటి కథ. అలాగా ప్రాణం పోసుకున్నటువంటి వినాయకుడు సాక్షాత్తు పరమశివుడు వచ్చినా కూడా తన తల్లి ఆజ్ఞను పాటించడానికి పరమశివుణ్ణి ఎదుర్కొన్నటువంటి సంఘటన, ఆ సందర్భంలో జరిగినటువంటి ఘర్షణ, ఆ ఫలితంగా పరమశివుడు ఆ వినాయకుడి యొక్క తలను ఖండించడం, ఆ తర్వాత ఆ తలస్థానంలో గజాసురుడికి ఇచ్చినటువంటి వరంకి అనుగుణంగా ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టడం, ఇదంతా మనం తెలిసినటువంటి కథే. ఈ కథలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే తన పుట్టుకకు ఏదైతే కారణమో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో పరమశివుణ్ణి ఎదిరించాడు వినాయకుడు. అంటే ప్రతి వ్యక్తి జన్మించడానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఈ భూమి మీదకి అనవసరంగా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆ భగవంతుడు పుట్టించడు. అంటే మన జన్మ యొక్క కారణాన్ని తెలుసుకొని ఎందుకు మనం జన్మించామో తెలుసుకొని ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనిషి యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత జరిగినటువంటి కథల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి జరిగినటువంటి పోటీ ఒక ఆసక్తికరమైనటువంటి ఘట్టం. ఆ పోటీలో ఎవరైతే ముల్లోకాల్లో ఉండేటువంటి నదుల్లో స్నానమాచరించి ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపతిగా పదవి అలంకృతం చేయడానికి నిర్ణయించబడుతుంది. అందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ఎక్కి ముందుగా వెళ్ళడం, కానీ ఎలుక వాహనం ఎక్కి ఎలా వెళ్ళాలో తెలియనటువంటి సందిగ్ధ స్థితిలో ఆయన చాలా తెలివైనటువంటి నిర్ణయం చేయడం. అదేంటి అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ప్రపంచాన్ని చుట్టూ వచ్చినట్లుగా అవుతుంది అన్నటువంటి ఆ సంకల్పంతో ఆయన అది చేయడం, అందులో గెలుపొందడం, అప్పుడు విఘ్నాధిపతిగా ఆయనకు పట్టం కట్టడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులకు మించినటువంటి దేవతలు కానీ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం కంటే మించినటువంటి కార్యం కానీ లేదు అని దాని ఉద్దేశం. అందులో నుంచి అది మనం గ్రహించినట్లయితే తల్లిదండ్రులకు చేసేటువంటి సేవ ఆ భగవంతునికి చేసే సేవ లాంటిది. దీనిని గ్రహించి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలో, ఎంత నమ్మకాన్ని కలిగి ఉండాలో, వాళ్ళల్లో దైవత్వాన్ని ఎలా చూడాలో అన్నది ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా రూపం వికృతమైనప్పటికీ జంతువు యొక్క తల తాను కలిగి ఉన్నప్పటికీ రూపానికి ప్రాధాన్యత లేదు. రూపం ఎలా ఉన్నా సరే ప్రథమ పూజితుడయ్యాడు వినాయకుడు. అంటే మన రంగు, మన పొట్టి, పొడవు దీనికి సంబంధించి ఎప్పుడు మనం గణించాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి టాలెంట్స్ను బట్టి, మనలో ఉన్న నైపుణ్యాలను బట్టి ప్రజలు ఆరాధిస్తారే కానీ మన రూపానికి ప్రాధాన్యత ఎవ్వరు అనేది వినాయకుని యొక్క రూపం చూస్తే మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వినాయకుని రూపంలో నుంచి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం గ్రహించవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆ రూపాన్ని మనం గమనించినట్లయితే ఏనుగు ముఖం కాబట్టి పెద్ద తల ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఏనుగుకి మించినటువంటి బ్రెయిన్, పెద్ద బ్రెయిన్ ఉన్నది ప్రపంచంలో, పెద్ద మెదడు కలిగినది తిమింగలం తర్వాత ఏనుగు మాత్రమే. అంటే ఎందుకు అంత పెద్ద తలని అలా పెట్టడం జరిగింది అంటే మేధస్సుకు విలువివ్వాలి. థింక్ బిగ్ అంటారు, పెద్దగా ఆలోచించాలి. అంటే ఆలోచించడం తగ్గిపోతూ ఉన్నటువంటి ఈ కాలంలో ఆ వినాయకుడి తల మనకు ఎంతో ఆదర్శంగా ఉంది.
ఆలోచించడం పడిపోతూ వస్తుంది. అంటే చిన్న విషయం ఏదైనా జరిగితే, చిన్న మార్పు జీవితంలో ఏదైనా జరిగితే అతలాకుతలం అయిపోవడం, ఆవేశపడిపోవడం జరిగిపోతుంది. కానీ ఈ అద్భుతమైనటువంటి ఈ మేధస్సుని ఉపయోగించుకునేటువంటి శాతం తగ్గిపోతుంది. సైన్స్ ఏం చెప్తుందంటే, అద్భుతమైనటువంటి ఈ బ్రెయిన్లో 10% ఉపయోగించుకుంటేనే మహామేధావిగా మారిపోతాం, 90% ఈ మేధస్సును మనం పూర్తిగా వాడుకోకుండానే మట్టిలో కలిసిపోతూ ఉంటాం. ఈ మేధస్సును వాడుకోవాలి, అద్భుతమైనటువంటి ఈ బ్రెయిన్ని వాడుకోవాలి. ఇది ఆ ఏనుగు తల, పెద్ద తల మనకు దానికి చిహ్నంగా మనం భావించాలి. అంటే మనలో ఎక్కువ ఉపయోగించవలసినటువంటి భాగం ఏంటి అంటే తల భాగమే. మేధస్సును ఉపయోగించాలి, గొప్ప గొప్ప ఆలోచన చేయాలి. ఆ ఆలోచనల్లో నుంచి మన జీవితం అద్భుతంగా మారాలి. అలా ఆలోచించేటువంటి ఎలా ఆలోచించాలి, ఏ ఆలోచనలు మనలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి, ఏ ఆలోచనలు మనలో భయాన్ని కలిగిస్తాయి, ఎలా ఆలోచిస్తే జీవితంలో ముందుకు వెళ్ళగలం, ఇలాంటివి ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రెండవది ఏనుగుకు ఉన్నటువంటి సూక్ష్మ దృష్టి కలిగినటువంటి కళ్ళు. ఆ కళ్ళను మనం గమనించినట్లయితే అవి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాయి. దాన్ని దేనికి గుర్తు అంటే ఫోకస్డ్గా ఉండాలి, ఏ విషయం మీదైనా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలన్నది ఆ ఏనుగు యొక్క ఆ చిన్న కళ్ళు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే వినాయకుడికి ఉన్నటువంటి పెద్ద తల మేధస్సును ఉపయోగించాలని, వినాయకుడికి ఉన్నటువంటి ఆ చిన్న కళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలని, ఫోకస్డ్గా ఏ విషయం ఏదైనా ఉండాలని తెలియజేస్తాయి. అంటే ఎప్పుడైతే మన నైపుణ్యాలని, మనలో ఉన్నటువంటి తెలివితేటల్ని ఫోకస్డ్గా ఉంచుతామో ఒకే విషయం మీద, అందులో మనం ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోకస్డ్గా ఉండాలి. అంటే 4 రకాలైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి, అంటే మనకు తెలుసు 2 పడవల ప్రయాణం సాగదు అని, కాబట్టి ఫోకస్డ్గా ఉండడం అని కూడా ఎంతో ప్రధానమైన విషయం. 3వది ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెద్ద చెవులు. ఆ పెద్ద చెవులు ఆ లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోమని చెప్తాయి. మనకు నవవిధ భక్తి రీతులు ఉన్నాయి ఆధ్యాత్మికతలో. నవవిధ భక్తి రీతులలో ప్రధానమైనది శ్రవణం, వినాలి. వినడం అన్నది అద్భుతమైన విషయం. కానీ మీరు గమనించినట్లయితే ఆ వినేటువంటి ఓపిక కానీ, ఆ వినాలనేటువంటి ఆసక్తి కానీ పడిపోతూ వస్తూ ఉన్నది. మనం చూడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, కానీ వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంటే పెద్దలు చెప్పిన మాటలు వినడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఎక్కడెక్కడ మంచి విషయాలు ఉన్నాయో వాటన్నింటినీ వినడం, విని ఆలోచించడం, ఆలోచించిన దాన్ని తర్కించడం, ఏది మనకు మేలు చేస్తుందో అన్నటువంటి దాన్ని నిర్ణయించుకొని జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది చేయాలి. కాబట్టి వినడం నేర్చుకుంటే చాలు, ఏదైనా సాధించవచ్చు జీవితంలో. ఒక విద్యార్థి గురువు చెప్పినటువంటి మాట వినడం నేర్చుకున్నట్లయితే ఆ విద్యార్థి అద్భుతాలు సాధిస్తాడు. ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి అదే వ్యాపారాన్ని ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు, అదే వ్యాపారంలో విజేతలుగా మారినటువంటి వాళ్ళ మాటల్ని విని ఆయన ముందుకు వెళ్ళినట్లయితే ఆ వ్యాపారంలో అద్భుత విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వినడం అన్నది మనం నేర్చుకోవాలి. ఇది ఒక విషయం. అదేవిధంగా వినాయకుడి యొక్క రూపంలో దంతాలు ఉంటే అందులో ఒక దంతం మాత్రమే ఉంటుంది, ఇంకొక దంతం సగం మాత్రమే ఉంటుంది. మరి దాని అది ఆ సగం దంతం అన్నది దేనికి చిహ్నం అంటే, దాని వెనుకున్న కథ మనందరికీ తెలిసిందే. పరశురాముడికి వినాయకుడికి జరిగినటువంటి ఆ యుద్ధంలో పరశురాముడు తన పరుశును ఉపయోగించి వినాయకుడి యొక్క దంతాన్ని తెగేటట్టు చేస్తాడు. అక్కడ తెగుతుంది. ఆ తెగినటువంటి ఆ దంతం ఏమైంది అనంటే, ఆ తర్వాత వ్యాసుడు మహాభారతాన్ని రాసేటప్పుడు వినాయకుడు అదే దంతంతో మహాభారతాన్ని రచించాడు. అంటే అర్థం ఏంటంటే, మనలో ఒక లోపం ఏర్పడింది అంటే ఆ లోపాన్ని చూసి కుంగిపోవడం కాకుండా, ఈ లోపం మనకు భగవంతుడు ఇచ్చాడు అంటే అందులో ఏదో పరమార్థం ఉంటుంది, ఏదో ఒక మేలు మనకు భవిష్యత్తులో జరగబోతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు ఏవైనా సరే, అవి అప్పటికి కష్టాలుగా కనిపించినప్పటికీ రేపటికి అవి మేలుగా మారే అవకాశం ఉంటుంది. మీరు గమనించినట్లయితే ప్రతి జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి, కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం బెంబేలెత్తిపోతాం. అలా బెంబేలెత్తిపోవడం కాకుండా వాటిని స్వీకరించి అవి భగవంతుడి నిర్ణయాలుగా భావించి, ఈ మార్పు నా జీవితంలో వచ్చింది అంటే భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, భవిష్యత్తులో నాకేదో మేలు జరగబోతుంది అన్నటువంటి ఆలోచన చేయాలన్నదే అందులో ఉద్దేశం.
అంటే ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ కుంగిపోవడం కంటే కూడా ఆ ప్రమాదంలో నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ ప్రమాదం జరిగిన తర్వాత మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అన్నటువంటి ఆలోచన చేయాలి. ఈరోజు కరోనాకు సంబంధించి కరోనాకు సంబంధించిన అవగాహనతో పాటుగా భయం కూడా పెరిగిపోతుంది. అలా భయపడడం వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు. కాబట్టి కేవలం భయపడినందువల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ కరోనా వచ్చినట్లయితే అందులో నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా ఎదుర్కోవాలి, ఈ ఆ తర్వాత మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలన్నది ప్రధానంగా ఉండాలే. కానీ సమస్యలకు భయపడినందువల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చిన్న విషయమే ఇది. ఒక దంతం తెగినందువల్ల వినాయకుడు బాధపడిన సందర్భాలు ఏముండవు. ఆ దంతం ఇంకొక దానికి ఉపయోగపడింది. కాబట్టి మన జీవితంలోనే ఇలానే ఉంటాయి. అదేవిధంగా వినాయకుడికి సంబంధించి ఇంకొక అద్భుతం ఏంటంటే ఎలుక వాహనం. అసలు పొంతనే ఉండదు. వినాయకుడు ఏంటి, అంత భారీ శరీరం ఏంటి, ఎలుక మీద కూర్చోవడం ఏంటి, ఇది విడ్డూరంగా అనిపిస్తుంది. అందులో ఆ కథలో ఉన్నటువంటి ఆ మూషికాసురుడికి సంబంధించిన కథ, ఆయన శత్రువుగా వినాయకుడు ఆ మూషికాసురుడు వినాయకుడిని శత్రువుగా చూడడం, ఆయన్నే తన దాసుడుగా మార్చుకోవడం, అంటే ద్వేషించే వాళ్ళని మిత్రుడుగా మార్చుకోవాలన్నటువంటి ఒక సందేశం ఉంది. శత్రువులను కూడా మిత్రుడుగా మార్చుకునేటువంటి సందేశంతో పాటుగా అక్కడ లాజిక్ లేదు. వినాయకుడు ఎలుక మీద ఉండడం ఏంటి, లాజిక్ లేని విషయం. ఆ లాజిక్ లేని విషయం కూడా నమ్మగలగడమే భక్తి. ఆధ్యాత్మికతలో ప్రధానమైన అంశం ఏంటంటే నమ్మకం. నమ్మకం లేనటువంటి ఆధ్యాత్మికత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదు. మీరు పురాణాలు చూసినట్లయితే ప్రతి దాంట్లో కూడా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి మనకు. ఆ సందేహాల నుంచి బయటకు రావాలి. ఎందుకంటే భగవద్గీత చెప్తూ ఉంది, సంశయాత్మ వినశ్యతి, సంశయాత్మలకు నాశనం తప్ప మరొకటి లేదు. కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మనకు అర్థంగానే ఉన్నప్పుడు, అలా అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేనప్పుడు, ఆ ఇదంతా ఉత్తదేనండి, ఇదంతా లాజిక్ లేదని కొట్టి పారేయకుండా మనం నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే మన మేధస్సుకి పరమాత్మ మేధస్సుకి పోటీ లేదు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణం సాగించేటప్పుడు మనకు అర్థం కానివి, మనం నమ్మలేనివి కొన్ని ఉంటాయి. ఆ నమ్మలేనటువంటి వాటిని నమ్మడమే ఆధ్యాత్మికత. నమ్మకం యొక్క పునాదుల మీదనే ఆధ్యాత్మిక క్షేత్రం నిలబడి ఉంటుంది. కాబట్టి ఈ సంశయాత్మకమైన మనసుని, లాజిక్ని, ఈ సంశయాత్మకమైన మనసును వదిలిపెట్టి భగవంతునిపై సంపూర్ణ పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఆ వినాయకుడి దయ వల్ల, ఆ వినాయకుడిని సేవించడం వల్ల, ఆయన పూజించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక కష్టాలని అతి సులభంగా దాటొచ్చు అన్నది మన విశ్వాసం. కాబట్టి ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మనం జరుపుకునేటువంటి ఈ సందర్భంలో వినాయక చవితి యొక్క ఆ విశిష్టతను తెలుసుకుంటూ, వినాయక చవితి యొక్క ఉద్దేశాలని, అందులో దాగున్నటువంటి తాత్వికతను అర్థం చేసుకుంటూ జరుపుకున్నట్లయితే ఈరోజు ఈ పండుగ పరిపూర్ణమవుతుందని భావిస్తూ నమస్కారం.